కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ధర్నా చౌక్కు వారికి ఏదైనా స్వచ్ఛ ఇచ్చిన ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం ఉంది, ఎవరి బాధ కూడా చెప్పుకునే హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఈ అదేవిధంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి స్వచ్ఛ ఇస్తున్న వ్యక్తి మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు. కాబట్టి మీరు కూడా ఏదో మీ గతంలో మీ అసలు రాజులు మీరు ఉండే మీరు ఏదో చలమణి అవుతారనే ఉద్దేశంతో ఏ విధంగా మాట్లాడినా మీ కాంగ్రెస్ పార్టీ వారి నాయకులు ఎవరు కూడా మీరు మీకు క్షమించారని కోరుకుంటూ ఈ మీడియా ద్వారా వారికి ఒక్కటే చెప్తున్నా, లేని పోని ఆరోపణలు చేస్తే మాత్రం మీ మీద పరువు నష్టం దవయ్యే కేసు వేస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నా. నేను సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే డాక్టర్ విజయ్ కుమార్ శెట్టి దగ్గర ప్లాట్లు తీసుకున్న బేతాల రిస్ట్రిక్షన్ ఉంది, ఇల్లు కట్టుకున్న మున్సిపాలిటీ పర్మిషన్ ఉంది, 100,000 రూపాయలు పర్మిషన్ కట్టి ఇల్లు కట్టుకున్న వాస్తవంగా. కానీ నీ దగ్గర నేను ముజామిల్ గారికి చెప్తున్నా, నీ దగ్గర ఒకవేళ నువ్వు ఏదో అన్నావు కదా డాక్యుమెంట్ ఉంటే, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటే, వాస్తవంగా ఉంటే నువ్వు రుజువు చేయి, దానికి నేను బేజాప్తగా నిర్ణయం చేస్తా. లేని పోని నా మీద ఆరోపణలు చేస్తే బిడ్డ నీ మీద పరువు నష్టం దవాయిస్తా. నేను ఒక ట్రావెల్ వ్యక్తిని, నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తే కూడా చట్టం పని చట్టం చేస్తుందని తమరికి హెచ్చరిస్తున్నా. అదేవిధంగా నువ్వు నా మీద రౌడీ సీట్ అంటావు, రౌడీ సీట్ ఎవరు చేసిరా, పోలీసు వాళ్ళు చేసిరు. పోలీసు వాళ్ళతో ఎవరు చెప్పించారు, గతంలో భూపాల్ రెడ్డి గారు చెప్పించారు. అక్రమంగా కేసులు ఎవరు చేసిరు, గతంలో భూపాల్ రెడ్డి గారు చెప్పించారు. కేసులు చేపించి వారం రోజుల్లోనే రౌడీ చేసేది ఎమ్మెల్యే సహకారంతో. అప్పుడు అప్పటి యాదగిరి రాజు, భూపాల్ రెడ్డి ఇద్దరు కుమ్మక్కై ఒక గిరిజన నాయకుడు పైకి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో నా మీద గతంలో రౌడీ సీట్ చేపించింది భూపాల్ రెడ్డి గారు. అయితే నేను స్వయంగా అప్పటి ఎస్పీ గారికి నేనే పోయి రిక్వెస్ట్ పెట్టుకొని వారికి నేను 10 సార్లు తిరిగితే నా మీద 2 నెలల్లో రౌడీ సీట్ను కూడా తొలగించడం జరిగింది. అది తెలుసుకొని మాట్లాడాలి. రౌడీ సీట్ మీద కానీ నా మీద వ్యక్తిగతంగా కానీ మాట్లాడితే మాత్రం ఖబర్దాన్ బిడ్డ అని తెలియజేస్తూ, అదేవిధంగా మల్లగొండ చేస్తాడు నేనంట ఇది చేసిన అది, అరే నేను పట్టేదారిన పోయి నీ లెక్క ఏది గొర్రెల పంపిణీ కార్యక్రమంలో కమిషన్ తీసుకొని వాళ్ళ దగ్గర పర్సెంటేజ్ తీసుకొని వాళ్ళతో డీడీ కట్టించి నేను రూపాయి కూడా ఎవరి దగ్గర వసూలు చేయలేను. నువ్వు వసూలు చేసేటో నువ్వు, నీ గురించి నాకు బాగా తెలుసు. నా వ్యక్తిగత విషయాల్లో వస్తే మాత్రం నీ మీద కూడా పరువు నష్టం దవా కేసు ఇస్తానని మీడియా ద్వారా ఆయన హెచ్చరిస్తున్నా. అదేవిధంగా మీరు ఏదైనా మాట్లాడండి, వాస్తవమైందో మాట్లాడండి, ప్రభుత్వం ఏది ఉందో చేస్తుంది. మన డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు రాగానే పెండింగ్లో ఉన్న కళ్యాణ లక్ష్మిలను 1,050 కళ్యాణ లక్ష్మిలు 100 రోజులు పంచేయడం జరిగింది. ప్రభుత్వం ఖజానా ఖాళీ ఉంటే మన గౌరవ ఆర్థిక మంత్రి అయిన భట్టి విక్రమార్కుడి దగ్గర పోయి బడ్జెట్ తీసుకొచ్చి ఆడపిల్లల పెళ్లిళ్లకు వాళ్ళకి కృషి చేసిన వ్యక్తి మన డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మీద ఫామ్ల్యాండ్ కానీ ఇది కానీ వ్యక్తిగత విమర్శలు చేయకండి. దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు చేతనైతే అభివృద్ధిని సహకరించాలి. గతంలో కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు సహకరించి వాళ్ళు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి సహకరించింది. మీ లేక ఎవడైనా ధర్నాలు చేస్తే వాడు కౌన్సిల్లో ఒక సామాన్య చేతిలో ఓడిపోయినది వాస్తవమా కాదా మీ ద్వారా ఆయనకు తెలియజేస్తున్నా. అదేవిధంగా మొన్న కేసుల గురించి మాట్లాడారు, నా మీద వ్యక్తిగత కేసులు 100 కేసులు ఉంటాయి, ఉద్యమాల కేసు ఉంటుంది, కావాలని మా ఫ్యామిలీ కేసులు ఉంటాయి. ఆ కేసుల గురించి వాళ్ళు మాట్లాడడం మంచి కాదు. మీ లెక్క అక్రమంగా ఒక ఇల్లు కట్టుకున్న వారి కరగుర్తి రోడ్లో కృష్ణమూర్తి హౌస్కు అక్రమంగా ఇల్లు కట్టిన దానికి వీళ్ళ దగ్గర డాక్యుమెంట్ లేదు, ఏం లేదు, ప్రభుత్వం ఉంది, మంత్రి గారు అండదండలు ఉన్నాయనే ఉద్దేశంతో ఆయన బేజాప్తా వాళ్ళ ఇంట్లో పోయి దౌర్జన్యం చేసి వాళ్ళ సామాన్ను జప్తు చేయడం ఎంతవరకు సమంజసం? వాళ్ళ మీద వాళ్ళ పోలీసు వాళ్ళు కానీ మున్సిపాలిటీ అధికారులు వాళ్ళు ఖాళీ చేయమని అడిగితే అధికారులను కూడా పోలీసు వాళ్ళని చూడకుండా కూడా కారం పోడు చల్లి వాళ్ళ మీద పెద్ద ఎత్తున ఇది చేయడం జరిగింది అధికారుల మీద. అయితే మీరు దొంగలేక ఆ ఇల్లు ఉండి
వాళ్ళకు కబ్జా చేసింది రవీంద్రనాయక్ చరిత్ర. అదేవిధంగా మా ర్యాకల్ శివార్లో ఒక నాన్న మన మా చెల్లగీత తండ దగ్గర అక్కడ పోయి ఒక ఆంధ్ర ల్యాండ్ ఉంటే వారికి దౌర్జన్యంగా వాళ్ళకు అక్కడ కబ్జా చేయడానికి పోతే కూడా అక్కడ తండవాసుల వాళ్ళు కబ్జాలో ఉన్న వాళ్ళు రవీంద్రనాయక్ మీద పెద్ద ఎత్తున కొట్టడం జరిగింది, కేసులు కూడా కావడం జరిగింది. అటువంటి చరిత్ర నీది ఉంది కానీ నా మీద లేనిపోని ఆరోపణ చేస్తే మాత్రం బాగుంటుందని మీడియా ద్వారా చెప్తున్నా. అదేవిధంగా మన రవీంద్రనాయక్ ఒకటే, నువ్వు ఎక్కడైనా నువ్వు ఇప్పుడే ఒక బీఆర్ఎస్ కార్యకర్త కదా, విజిలెన్స్ కమిటీ మాజీ మెంబరు, మీ భార్య జెడ్పీటీసీ కదా, నువ్వు తాలూకాలో ఎక్కడైనా బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ మీద సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, నువ్వు నిలబడు. నీ మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సామాన్య కార్యకర్తల చేతితో ఓటమి పాలు చేసే వరకు మీకు బరాబర్ మీ బేజప్తా మీ బుద్ధి చెప్తామని ఈ మీడియా ద్వారా చెప్తున్నా. అదేవిధంగా ముజామిల్ మాట్లాడతాడు, అరే భాయ్ నేను పార్టీ మారినా అది మారినా అది, అరే నువ్వు గతంలో ఏ పార్టీలో ఉన్నావు? బీఆర్ఎస్ మన బై ఎలక్షన్లో స్వర్గీయ కృష్ణారెడ్డి చనిపోవడం వలన నువ్వు కాంగ్రెస్ ఎంపీటీసీ నజీబ్ మాజీ ఉప సర్పంచ్ నారాయణఖేడ్ వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ బై ఎలక్షన్ రావడం వల్ల వీళ్ళు 5 లక్షల నుండి 5 నుంచి 10 లక్షల నుండి అమ్ముడుపోయిన వ్యక్తులు. మీరు పార్టీ గురించి కానీ నా మీద మాట్లాడే హరిత నైతిక ఉందా మీకు? జాగ్రత్త, ఏదైనా మాట్లాడితే మీరు కరెక్ట్ ఉండాలి. మీరు సత్యపరుస్తుల్లో ఏదో మాట్లాడుతున్నావు, ఏదో చెప్తున్నావు. నువ్వు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ద్రోహం చేసి బీఆర్ఎస్లో పోయిన వాస్తవమా కాదా? అదొక నీకొక న్యాయం నాకొక న్యాయమా? నిన్న కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకుల మీద అదేవిధంగా ఎమ్మెల్యే మీద కౌంటర్ మొన్న ఫామ్ ల్యాండ్ మీద ఎమ్మెల్యే గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తే వారికి మేము ఒకే చెప్పాము, కాంగ్రెస్ పార్టీ నాయకులము ఏజాప్తగా ఏదున్నా చట్టం కానూ నేను పనిచేస్తుందో ఆ విధంగా చేస్తామని మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. దానికి బదులుగా నిన్న వాళ్ళు కొంతమంది నా మీద మళ్ళీ ఎమ్మెల్యే గారి మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద విమర్శలు చేయడం మంచిది కాదని తెలియజేస్తూ నిన్న రవీంద్రనాయక్ గారు కాంగ్రెస్ పార్టీ మీద మరియు నా మీద వార్డ్ మెంబర్ గెలవలేనివాడికి ఇది చేసినాం అది చేసినాం అనడం మంచి పద్ధతి కాదు. బిడ్డ నువ్వు ఏ విధంగా ఉన్నావు ఏమున్నావో నువ్వు తెలుసుకొని మాట్లాడాలి, నాకు కాదు. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉండి మొన్న శాసనసభ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి 86,000 ఓట్లు వచ్చింది, కానీ మొన్న ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్లో ఉండి బీజేపీకి మీరు ఓటు అమ్ముడిపోయినా లేదా అనేది సమాజం చూసుకుంటుంది. ఎందుకంటే మొన్న బీఆర్ఎస్కు 28,000 ఓట్లు మాత్రమే వచ్చింది. మేము అదే మేము నారాయణఖేడ్ కాంగ్రెస్ పార్టీ నుండి మేము అందరం కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కలిసి గతంలో ఎమ్మెల్యే గారికి సంజీవ్ రెడ్డి గారికి భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఎంపీ సురేష్ శెట్టి గారు కూడా గెలిపించడం జరిగింది. కానీ మీరు బీఆర్ఎస్లో ఉంటుంటూ బీజేపీతోని కుమ్మక్కై పార్టీని ద్రోహం చేసిన వ్యక్తులు మీరు. అదేవిధంగా మన జెడ్పీటీసీ గారు నారాయణఖేడ్లో నా మీద ఒక వార్డ్ మెంబర్ గెలవలేడు, నువ్వు ఒక మీ భార్య జెడ్పీటీసీ, నువ్వు ఒక విజిలెన్స్ కమిటీ మెంబరు. మరి నారాయణఖేడ్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మన నారాయణఖేడ్ పట్టణంలో మొట్టమొదటిసారిగా ప్రైమ్ స్కిన్ క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ నందు ప్రతిరోజు చర్మ వ్యాధులు మరియు స్కానింగ్ సేవలు అందించే ఏకైక క్లినిక్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్. ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్, బసవేశ్వర చౌక్, బైపాస్ రోడ్, నారాయణఖేడ్. మా క్లినిక్ నందు చర్మ వ్యాధి నిపుణుల ప్రత్యేకతలు: మొటిమలు, సోరియాసిస్, నల్లబొంగు, టాటూ రిమూవ్, చిండ్రు, రింగ్ వాట్స్, జుట్టు రాలడం, నల్ల మరియు తెల్ల మచ్చలు, తెల్ల పూత, అలర్జీ దద్దుర్లు, గజ్జి, తామర,
పులిపిర్లు, ఆనెలు, సుఖ వ్యాధులు, చర్మంపై పొక్కులు మరియు అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సమస్యలకు ప్రతిరోజు అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించెదరు. మా స్కానింగ్ సెంటర్ నందు అన్ని రకముల స్కానింగ్ చేయబడును. ఇంకా అన్ని రకముల ఎక్స్రేలు తీయబడును. 24/7 అంబులెన్స్ మరియు ల్యాబ్ సౌకర్యం కలదు. ఇంకా ఆక్సిజన్ మిషన్ అండ్ సిలిండర్ మరియు ఫ్రీజర్ బాక్స్ అందుబాటులో కలవు. అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలకు వెంటనే సంప్రదించండి. మా అడ్రస్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్, బసవేశ్వర చౌక్, బైపాస్ రోడ్, నారాయణ్ ఖేడ్. మా కాంటాక్ట్ నెంబర్స్ 7095866143, 7095766143, 7032766143. Prime Clinic and Scanning Center. Hi, this is Swati Dixit. Please subscribe to SKS Fly TV.